దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మన పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఈ యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మొదటి వచనంలో అంటున్నాడు, చూడండి, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు ఉండు వార్లారా అన్నాడు. మళ్ళీ 7వ వచనంకి వచ్చేటప్పటికి, నీతిని అనుసరించు వార్లారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి అంటున్నాడు. అంటే ఇక్కడ 3 రకాలైన పనులు చేసిన వారికి ఈ వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఒకటి, నీతిని అనుసరించేవారు. నీతిని అనుసరించాలి మనం. నీతి తప్పకుండా ఉండాలండి. నీతిమంతునికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని అని చెప్పలేను. నీతిమంతుడు ప్రార్థన చేయటానికి మోకరిస్తే 34వ కీర్తనలో రాయబడి ఉంది, ఆయన కన్నులు నీతిమంతుని ప్రార్థనల మీద, ఆయన చెవులు వాని ప్రార్థనల వైపు ఒగ్గి ఉన్నాయని. అంటే నీతిమంతుడు మోకరిస్తే దేవుని కన్నులు ఆయన మీదే ఉంటాయి, దేవుని చెవులు వాని ప్రార్థనల వైపే ఉంటాయి. నీతిమంతులు మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడు అనే మాట కూడా 34వ కీర్తనలో మనం చూస్తాం. కనుక నీతిమంతుని ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం. ఇంకొక మాట చెప్పన, నీతిమంతుని విజ్ఞాపన బహుబలంగా ఉంటుంది. అది మనఃపూర్వకంగా ఉంటుంది. అది యాకోబు పత్రికలో మనం చూస్తామండి. అంటే నీతిమంతుని విజ్ఞాపన చాలా బలంగా ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో అంటాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని. అదే సామెతల గ్రంథంలో అంటాడు, నీతిమంతుడు ఆశించినది మనకి దొరికిద్ది అని. ఇలా చాలా నీతిమంతునికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇన్ని అన్నీ అని చెప్పలేను. నవహు ఆ తరం మొత్తంలో నీతిమంతుడుగా ఉన్నాడు. తరమంతా అంతమైపోయింది, ప్రళయంతో నాశనం అయిపోయింది. నవహు కుటుంబం మాత్రం కాపాడబడ్డారు. అంటే నీతిని అనుసరించే నడుచుకునేవారంటే దేవునికి అంత ఇష్టం. కనుకనే ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు నేను ప్రభు పేరట మనవి చేసుకునేది, నీతిగా ఉన్నాం, నీతి తప్పొద్దు. మనల్ని ఎంత లోకం ఆకర్షించినా, పాపం ఆకర్షించినా నీతి తప్పకుండా ఉందాం. అదే అంటున్నాడు, నీతిని అనుసరించు వారులారా. 2వది, యెహోవాను వెదకుచూ ఉండు వారులారా. మనం లోకాన్ని లోకములో ఉన్న వాటిని కాదు మనం వెతకాల్సింది. ప్రార్థనలో కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ లోకం కోసం ప్రార్థన చేస్తారు. లోకంలో ఉన్న వస్తువుల కోసం, ఈ లోకంలో ఉన్న ఉద్యోగాల కోసం, లోకంలో ఉన్న వ్యాపారాల కోసం, లోకంలో ఉన్న చదువుల కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసమే ప్రభువుని అడుగుతారు. అంటే మోకరించి ప్రార్థనలో కూడా లోకాన్నే వెతుకుతూ ఉంటారు. దేవుణ్ణి వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన అంటున్నారు 6వ అధ్యాయం మత్తయి శుభవార్తను 33వ వచనంలో, మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏమేమి కావాలో అవన్నీ మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తారు. మనకు కావాల్సినవన్నీ తండ్రి మనకిస్తారు. ఎప్పుడు అంటే ఆయనను మనం వెతకాలి, యెహోవాను వెతకాలి. నిజంగా దేవుణ్ణి వెతికితే 105వ కీర్తనలో అంటాడు, యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషించుదురుగాక అంటాడు. హృదయపూర్వకంగా సంతోషిస్తారు దేవుణ్ణి వెదికేవారు. కారణం ఏంటంటే దేవుణ్ణి వెదికే వారికి ఏది కావాలో అది వారి వెంటపడొచ్చేటట్టుగా చేస్తాడు. సమయోచితంగా దేవుడు వారికి సహాయం చేస్తాడు. అందుకే మొదటగా నీతిని అనుసరించేవారులారా అన్నాడు. 2వది, యెహోవాను వెదకుచూ ఉండువారులారా అన్నాడు. 3వది, నా బోధను హృదయమందు ఉంచుకున్నవారులారా. అంటే దేవుని బోధ విని వదిలిపెట్టే వారితో కాదు ఈ మాట చెప్పేది. ఏం చెప్పారో తెలీదండి, వాక్యం బాగుందండి, ఆదివారం భలే చక్కగా చెప్పారండి, శనివారం భలే చెప్పారండి, శుక్రవారం భలే చెప్పారండి. అంటే వాక్యం భలే చెప్పారు అన్నది కాదు, ఏం చెప్పారు అన్నది మనసులో ఉంచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి, ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఇలా దేవుని వాక్యాన్ని హృదయంలో ఎవరుంచుకొని వాక్య ప్రకారం జీవిస్తారో వారితో చెప్తున్నాడు ఈ మాట. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలంటే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మీరు ఎలా ఉన్నా అదంతా తీసేయండి, దాన్ని బట్టి మర్చిపోండి.
ఈ మూడు పనులు చేయటానికి ఒక తీర్మానం చేసుకోండి. మొదటి పని నీతిని అనుసరించి నడవటానికి ఒక తీర్మానం. రెండవది యెహోవాను వెదకుచూ ఉండటానికి రెండవ తీర్మానం. మూడవది దేవుని బోధను హృదయమందు ఉంచుకోవాలి. ఈ మూడు తీర్మానాలు మనం చేసుకుంటే ఆయన ఏమంటున్నాడో చూడండి, 11వ వచనం మొదటి లైన్లో, యెహోవా విమోచించిన వారు సంతోష నాదముతో సంగీత నాదముతో తిరిగి వస్తారు. నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది. నిత్య ఆనందం గలవారు అగుదురు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పనా? దుఃఖం నిట్టూర్పు తొలగిపోబోతుంది. ప్రియ దైవ జనాంగమా, నిత్య సంతోషం నిత్య ఆనందం మీ తలల మీద దేవుడు ఉంచబోతున్నాడు. సంగీత నాదాలు దేవుడు మీ కుటుంబాల్లో వినబడేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. దుఃఖం నిట్టూర్పు తొలగిపోయేటట్టు చేయబోతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఆయన చేయటానికి మిమ్మల్ని యెహోవా విమోచించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని విమోచించబోతున్నాడు. మీరున్న కష్టాల నుండి, మీరున్న ఆపదల నుండి, మీరున్న అనారోగ్యం నుండి, మీరున్న సమస్యల నుండి, మీరున్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని విమోచించబోతున్నాడు. సంగీత నాదాలతో సంతోష గానాలతో మీరు ఆనందించబోతున్నారు. నిత్య ఆనందం నిత్య సంతోషం మీ తలల మీద ఉండబోతుంది. ఇక దుఃఖం నిట్టూర్పు తొలగిపోబోతుంది. ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడివి. మేం ప్రభువా ఈ మూడు పనులు చేస్తే ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు. నిత్య సంతోషం నిత్య ఆనందం మా తలల మీద ఉండేట్లుగా, దుఃఖం నిట్టూర్పు తొలగిపోయేటట్లుగా మీరు మమ్మల్ని విమోచించబోతున్నారు. కృతజ్ఞతలయ్యా. ప్రతి వ్యక్తిని దయచేసి వారున్న చెర నుండి విమోచించి నిత్య ఆనందం వారి కుటుంబాల్లో అనుగ్రహించమని కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.